స్టార్ కోసం వెయిట్ చేస్తున్నారు చాలామంది, అలాగే మాస్ స్టార్ కూడా, ఎందుకంటే ఇప్పటివరకు చాలా ఐఆర్ఎఫ్ అవార్డ్స్ అందుకున్న మాస్ స్టారు అలాగే బర్నింగ్ స్టారు ఇద్దరికి ఇద్దరిని ఆహ్వానిస్తున్నాను స్టేజ్ మీదకి. ప్లీజ్ సంపూర్ణేష్ బాబు గారు అండ్ శేఖర్. పాతికేళ్ళు అందరికీ స్వాగతం, అందరికీ నమస్కారం. డాక్టర్ రమణ చరిత్ర గారు, రజ్ఞ గారు అండ్ విశిష్టతిథి సంపూర్ణేష్ బాబు గారు అండ్ నలుగురు పార్టిసిపెంట్స్, విజ్ఞప్తి ఒక ఛాలెంజ్ విసిరింది. 72 గంటలు దమ్ముంటే దమ్ము మానే హైదరాబాద్. హైదరాబాద్లో మనకి ఇనిషియల్గా రెస్పాన్సెస్ రాలేదు 28న వరకు. అసలు చాలామంది వచ్చారు కానీ మేము మీడియా ముందు కనబడడానికి ఇష్టం లేదు, అమ్మ మా ఇంట్లో తెలిసిపోతే ఏమవుతుంది అని చెప్పి భయపడ్డవాళ్ళున్నారు. బట్ అట్ లాస్ట్ నలుగురు వచ్చారు. సో వీళ్ళందరూ కూడా చైన్ స్మోకర్స్, గత 7 ఏళ్ళుగా తాగుతున్నారు అలవాటు. రోజు కనీసం ఒక పెట్టి ఖాళీ చేయందే వాళ్ళకి ఉండదు. సో ఇలాంటి వాళ్ళతో మాల్పించడమే కదా అసలైన ఛాలెంజ్ అనుకున్నాం. సో వాళ్ళని తరువుగా కౌన్సిలింగ్ ఇచ్చాము. డాక్టర్ రమణ చెరుకూరి గారు డి అడిక్షన్ సెంటర్లో ఎన్నో అద్భుతమైన సజెషన్స్ ఇచ్చారు. సో వీళ్ళతో మేము నీడలాగా అంటి పెట్టుకున్నాం. నేనైపోతే క్రిష్, క్రిష్ అయిపోతే గ్రేస్. అసలు ఎక్కడ వదలలేదు, వీళ్ళకి ఛాన్స్ ఇవ్వలేదు. అంత జరిగినా కూడా నాకు ఎక్కడో ఒక చిన్న టెన్షన్, ఏమో అటు సైడ్ ఇటు సైడ్ బాత్రూమ్కి వెళ్ళామో తాగేసి వస్తారా అని చెప్పేది. ఒకసారి ఒక అతను చూజ్ చేసుకుని నవ్వుతూ కనబడ్డాడు. అయ్యే చెప్పు నువ్వు తాగేవు కదా అని చెప్పి అక్కడ కాల్గా అసలు పోలీస్ క్వశ్చన్స్ నేడికి తార్చి చేశాడు. బట్ ఎనీవే, థ్యాంక్స్ టు నికోటిన్ మీటర్స్ ఉన్నాయి మన దగ్గర, టెస్టింగ్ స్ట్రిప్స్ రమణ చెరుకూరి గారు మనకి అందించి వాళ్ళకి నిజంగా ట్రేసెస్ ఉన్నాయా లేవా అని చెప్పి మేము భయపడ్డాం. బట్ ఈరోజు ఆయన చెప్తే మాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ముగ్గురు కూడా ఖచ్చితంగా దే టెస్టెడ్ నెగిటివ్ ఫర్ దిస్ టెస్ట్, నికోటిన్ లేకుండా. నాట్ జస్ట్ నికోటిన్, ఎనీ సార్ట్ ఆఫ్ అంటే గంజా, కోకిన్, ఎటువంటి గుట్కాలు ఏమి తీసుకోకుండా దే కేమ్ అప్ విత్ ఫ్లయింగ్ కలర్స్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ దీస్ త్రీ. అండ్ యా, ఈ క్యాంపెయిన్ గురించి సంపూర్ణేష్ బాబు మీరేమనుకుంటున్నారు ఒకసారి? అందరికీ నమస్కారం అండి. దమ్ముంటే దమ్ము మానే అనే కాంటెస్ట్ బిజెఫ్ఎం వాళ్ళు 92.7 వాళ్ళు పెట్టడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. వారికి డాక్టర్ గారు సపోర్ట్ చేసి సరదాకి స్టార్ట్ అయ్యి ప్రాణం మీద తెచ్చుకునేటువంటి స్మోకింగ్ నిజంగా చాలా ప్రమాదకరం. నిజంగా వీళ్ళు 72 గంటలు చైన్ స్మోకర్గా చాలా సిగరెట్లు కాల్చే వీళ్ళు 72 గంటలు మానేశారంటే నిజంగా వీళ్ళు సాధించినట్టు, ఇక లైఫ్లో కూడా బట్ ఎప్పుడు ముట్టకపోవచ్చు. అంటే వీళ్ళతో జర్నీ చేశారు కాబట్టి 72 గంటలు ఉన్నాను తర్వాత కాలుస్తారేమో అంటే, వాళ్ళు 72 గంటలు ఉన్నారంటేనే వాళ్ళు జయించట, ఎవరున్నారు ఏంటి అనేది కాకుండా. ఆల్ ది బెస్ట్ అండి మీ అందరికీ. స్మోకింగ్ ఇస్ బిగ్గింగ్ ఇంజురియస్ టు హెల్త్ అన్నట్టుగా, మన సిగరెట్లు ఇవి తాగకుండా ఆరోగ్యాన్ని, అంటే రూపాయి కూడబెట్టి మన కోటీశ్వరులు అయినా కాకపోయినా పర్లేదు కానీ, ₹2 వేసి సిగరెట్లు కొనుక్కొని బీడీలు కొనుక్కొని అనవసరంగా మనం రోగాల బారిన పడి ఎప్పుడో మనకు ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు సిగరెట్ మానేయండి అన్నప్పుడు నిజంగా ఎంత తప్పు చేసామని మనం బాధపడ్డప్పుడు అసలు అలా మళ్ళీ అలాంటి రోజులు రావు. జీవితం విలువైంది, చేతలారా మన జీవితాన్ని మనం స్పాయిల్ చేసుకోవద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాగే ఈ ఇలాంటి కాంటెస్ట్, దమ్ముంటే దమ్ము అనే నేను కాంటెస్ట్, వీళ్ళు ఇంకా జనంలోకి చాలామందిని తీసుకెళ్ళి చాలామందిని మార్చగలిగినట్టయితే నిజంగా మనం అసలు ఎంతో గొప్ప సాధించిన దేశంగా మనం అది కావచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.